మేడం, అంటే జైపాల్ రెడ్డి గారికి మీకు రాజకీయ ప్రత్యర్థిగా అంటే అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ ప్రత్యర్థులుగా ఉండాల్సిన పరిస్థితి అంటే జైపాల్ రెడ్డి గారు మహబూబ్నగర్ జిల్లాలో ఎప్పటికైనా తనకు డి కరుణ ప్రత్యర్థి అవుతుందని చాలా ముందు నుంచే ఆయన గేమ్ ఆడుతూ వచ్చిండ్రు. ఎందుకంటే ఆయన చేసే పార్లమెంటు ఆయన పార్లమెంట్ పోటీ చేస్తున్నాడు, మహబూబ్నగర్ గతంలో చేస్తాడు. ఆయన సెగ్మెంట్ దీంట్లో లేదు, ఆయన అసెంబ్లీ సెగ్మెంట్ ఈ పార్లమెంట్లో లేదు. నాగర్కర్నూలు పార్లమెంట్లో ఉంది, మా అసెంబ్లీ సెగ్మెంట్ మహబూబ్నగర్ పార్లమెంట్లో ఉంది. అప్పుడు ఆయన ఎప్పుడు పోటీ చేసినా మా ఫాదరు మేము మా సపోర్ట్తోనే ఆయన ఎంపీగా గెలిచినాడు గతంలో. ఆ తర్వాత నేను ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు 96లో పోటీ చేసినప్పుడు జైపాల్ రెడ్డి గారు కూడా పోటీ అంటే ఆయన కూడా కంటెస్ట్ చేసిండు. కంటెస్ట్ చేసినంటే నామినేషన్ వేసిండు. అప్పుడు నేను అనుకోకుండా పాలిటిక్స్లోకి వచ్చిన. అప్పుడు రామారావు గారు చనిపోయినారు కాబట్టి ఈయన రామారావుకి అంతవరకు వాళ్ళ పొత్తులో ఉండేది ఎప్పుడు జనతా పార్టీ జనతాదళ్, వాళ్లకు పొత్తులో ఉండేటోళ్ళు కాబట్టి అప్పుడు పొత్తు ఎన్టీ రామారావు గారి భార్య లక్ష్మీ పార్వతి గారు పార్టీ పెట్టారు. అప్పుడు టీడీపీతో కాకుండా లక్ష్మీపార్వతి ఎల్పీ పార్టీ లక్ష్మీపార్వతి గారి పార్టీలో అప్పుడు పొత్తు పెట్టుకున్నారు. ఎవరు? జైపాల్ రెడ్డి గారు. ఆ పార్టీతో పొత్తున్నాడు, టీడీపీతో పొత్తులోకి రాలే ఆయన, అక్కడ ఉన్నారు. వారికి ఎంతసేపు ఏముంటుందంటే ఈక్వేషన్స్ ఏ విధంగా ఉన్నా ఆయనకు ప్రిన్సిపల్స్ ఉండవు, ఎథిక్స్ ఉండవు, ఏ లాజిక్స్ ఏది ఉండదు. గెలిపే ఓన్లీ విన్నింగ్ తప్ప ఇంకోటి ఉండదు. జైపాల్ రెడ్డి గారికి గెలిపే లక్ష్యం తప్పితే ఒక సిద్ధాంతం కానీ నాంత సిద్ధాంతమేంత లేడని చెప్తారు, కానీ అంత సిద్ధాంతాలు లేనటువంటి మొట్టమొదటి వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. సిద్ధాంతాలు లేనటువంటి వ్యక్తి, సిద్ధాంతాల గురించి మాట్లాడేటటువంటి వ్యక్తి, పాటించే వ్యక్తి కాదు. మరి ఆయన అప్పుడు రామారావు గారు చనిపోయారు కాబట్టి అక్కడ ఉంటేనే నేను గెలుస్తాను, చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచాడు కాబట్టి ఓటెయ్యరు, నాకే ఓటేస్తారు, లక్ష్మీపార్వతి పార్టీనే గెలుస్తుందని లక్ష్మీపార్వతి పార్టీలో పొత్తు పెట్టుకొని ఆయన నామినేషన్ వేశారు. అప్పుడు ఏమైంది, నేను టీడీపీ నుంచి వేసే వరకు మా ఫాదర్ కాంగ్రెసు, మేము టీడీపీ, మేజర్గా అక్కడ ఉండే ప్రభావం మాదే. సో మా ఫాదర్ కాంగ్రెస్లో పోయినా నేను టీడీపీ వేసిన, నేను నిలబడితే నా పరిస్థితి ఏంది ఇంకా అని నన్ను విత్డ్రా చేసుకోమని అడిగినారు. నేను ఒక పార్టీ నుంచి వేసినాం నామినేషను, నాకు అసలు ఇంట్రెస్టే లేకుండే. ముందే మీరు చెప్పింటే నేను అసలు రానే రాను. అప్పటిదాకా మంచిగానే ఉంది, మాకు రిలేషన్ ఏం ఇది లేదు. మీరు ముందే చెప్తే నేను ఓపెన్ కదా, మీరు ముందే తెలిసి ఉంటే నేను నామినేషన్ వేయను. ఇప్పుడు నామినేషన్ వేసినాక విత్డ్రా చేసుకుంటే, ఒక పార్టీ నుంచి వేసినాక ఇంతమంది కలిసి వేసి ఎట్లా విత్డ్రా చేసుకుంటాం? కాదు కదా, విత్డ్రా చేసుకోలేదు. తనే విత్డ్రా చేసుకున్నాడు అప్పుడు జైపాల్ రెడ్డి గారు. విత్డ్రా చేసుకున్నారు ఎన్నికల నుంచి. విత్డ్రా చేసుకోవడం వారికి చాలా పెద్ద ఇదిగా ఫీల్ అయిపోయిందన, నేను విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది, నేను మాట వినలేదు అనేది ఆయనకు వచ్చినటువంటి ఫీలింగ్. ఆ తర్వాత చాలాసార్లు నేను అడిగిన, ఫోన్ చేసి, మామ మీరు సపోర్ట్ చేయండి, మీ వాళ్ళకంతా చెప్పండి మామ సపోర్ట్, అది విత్డ్రా చేసుకున్నాడు కదా నాకు సపోర్ట్ చేయమని అడిగినాం. నేను చాలా ప్రిన్సిపల్ మ్యాన్ని, నేను సపోర్ట్ చేయలేను, నేను చెప్పలేను. ఒక గంట సేపు ఫోన్లో అడుక్కున్నా, మామ సపోర్ట్ చేయండి, మామ నేను చిన్నదాన్ని, మీరు సపోర్ట్ చేయండి, చెప్పండి, అందరు కలుస్తాయి అంటే, నేను సపోర్ట్ చేయలేను, నేను చాలా ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి వ్యక్తిని, నేను ఎట్లా చెప్పాలి, నేను చెప్పలేను అని చెప్పింది. అన్ని పార్టీలతో మాట్లాడి సపోర్ట్ తీసుకుంటాడు, దానికి ప్రిన్సిపల్స్ లేదు, నా సపోర్ట్ చేయమని అడిగితే ప్రిన్సిపల్స్ అడ్డం వచ్చినాయంట. సరే, నాకు ఇప్పుడు అంత రాజకీయం కూడా తెలియదు, పెద్ద ఆయన కాబట్టి అడుక్కున్నా, రాజకీయం అడుక్కున్నా ఓపెన్గా, పెద్ద మనిషి కాబట్టి వింటాడు, నాకు చేస్తాడు, నాకు చాలా వెలివిషర్గా, మా నాన్నకు చాలా మంచి స్నేహితుడు కాబట్టి నాకు చేస్తాడు అనేటటువంటి దీంతో అడిగినాం. కానీ ఆయన చేయనన్నాడు, చేయనంటే ఓకే, మేము ఎవరి దగ్గరికి అయితే పోయినామో తన దగ్గర ఉండే వాళ్ళందరి దగ్గరికి పోతే వాళ్ళకందరికీ చేయొద్దని చెప్పిండు, అరుణకు సపోర్ట్ చేయొద్దని చెప్పిండు. ఆయన చెప్తే చేస్తాం, వద్దన్నాడు, ఆయన చెప్తే చేస్తామని చెప్తున్నారు ఆయనకు సపోర్ట్ చేసేట వాళ్ళు. సరేలేని కదా, దానికి అడిగినా చెప్పినాక నేను అడిగినా, ఆయనకు నో అని అడిగి వదిలేసినాం. మా పని మేము ఎలక్షన్ చేసుకున్నాం, అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ 98లో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. ఆ 98 ఎలక్షన్లో మళ్ళీ కథ మొదలు. అక్కడ అప్పుడు లక్ష్మీపార్వతి పార్టీతో నాకు లేదు పొత్తు, టీడీపీతో పొత్తు కావాలని వచ్చినారు మళ్ళీ జైపాల్ రెడ్డి గారు. పొత్తు కావాలని వచ్చి నేను చాలా నేరుగా ఓడిపోయినా కదా,
చంద్రబాబు నాయుడు గారేమో నేరోగా ఓడిపోయింది. ఒక లేడీ, ఒక ఉమెన్ ఇంట్లో ఉన్నామే నేను బయట తీసుకొచ్చి నిలబెట్టిన. సో నేరోగా ఓడిపోయింది కాబట్టి నేను తనకే ఇవ్వాలి కదా అని ఆయన చంద్రబాబు నాయుడు గారికి, జైపాల్ రెడ్డి గారికి ఇవ్వాలని ఇంట్రెస్ట్ కూడా పెద్దగా లేదు. అప్పుడు కూడా జిల్లాలో ఉన్నటువంటి కొన్ని పాలిటిక్స్ ఉంటాయి కదా, మామూలుగా వెన్నుపోటులు ఉంటాయి. అప్పుడు నేను ఓడిపోవడానికి కూడా వెన్నుపోటులే కారణం. 96లో నేను ఓడిపోవడానికి పార్లమెంట్గా వెన్నుపోవట్లే కారణం. భరసింహారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు, నేను పార్లమెంట్ గెలిస్తే వామ్మో అని ఇక పార్టీలో ఉన్న వాళ్ళు వెన్నుపోట్లు ఓడిచింది అనుకోండి. అప్పుడు మాకు ఇంట్లో పెళ్ళి, నా కూతురు పెళ్ళి ఉంది, మా మేము కూడా అంత టైం చేయలేకపోయినాం పార్లమెంట్. మా కూతురు పెళ్ళి ఓ పక్క, ఎలక్షను పెళ్ళి రెండు ఒకేసారి, 1 వీక్ డిఫరెన్స్ ఉంది. అట్లా ఆ క్లాష్ వచ్చేసి అప్పుడు కూడా ఓడిపోయినాం. దాని తర్వాత 98లో వచ్చి నేను నిలబడను, నేను పార్లమెంట్ చేయను, అది చేయను అని మా వేరే ఉంటుంది లేండి రా జైపాల్ రెడ్డి గారు రాజకీయం అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది దగ్గరున్న వాళ్ళకి, మా లాంటి వాళ్ళకే తెలుస్తుంది, మీతో తెలియదు, బయట ప్రపంచం అంతా డిఫరెంట్గా ఉంటుంది. నేను పోటీ చేయను, నాకు రాజ్యసభ రాజ్యసభ ఏమను అని ఫోన్ చేపిస్తున్నాడు వాళ్ళ దగ్గర బంధువు నుంచి. నాకు చంద్రబాబు నాయుడు చెప్పించి రాజ్యసభ ఇచ్చేయమను, నేనేం పోటీ చేయను అని చెప్పేసి. నన్ను నేనెవరు చెప్పడానికి రాజ్యసభ ఏమని చెప్పడానికి నేను ఎవరు. ఇక మా మినిట్ టు మినిట్ ట్రాకింగ్ నాకు ఓపెన్గా, మన జైపాల్ రెడ్డి గారు అంటే మా ఫ్యామిలీ మెంబర్, మా ఫాదర్ దగ్గర కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్ నాకు దగ్గర, దీంతో అంత ఓపెన్గా నేను చెప్పేదాన్ని. ఇప్పుడు అయిపోయింది, ఇక్కడ మాట్లాడొచ్చిండు, అక్కడ మాట్లాడొచ్చిండు, ఇప్పుడు డిక్లేర్ చేస్తారు, సాయంత్రం డిక్లేర్ చేస్తారు, పొద్దున్న డిక్లేర్ చేస్తారు, ఇట్లా మాట్లాడటం చెప్తే రేపు మార్నింగ్ టికెట్ డిక్లేర్ అవుతుంది. నైట్ అయ్యేది ఉండే, నైట్ కాలేదు, మార్నింగ్ డిక్లేర్ అవుతుంది అని చెప్పిన. మార్నింగ్ కరెక్ట్గా డిక్లేర్ అయ్యే టైంకి జైపాల్ రెడ్డి గారు, ఆడ గుజరాల్ గారు ఫోన్ అయిపోయింది, దేవేగౌడ గారు ఫోన్ అయిపోయింది, అందరు ఫోన్లు అయిపోయినాయి. లాస్ట్కి మిగిలిండు విపీ సింగ్, హాస్పిటల్ ఉన్నారట. అప్పుడు ఆయన బాగాలేరు, హాస్పిటల్లో ఉన్నాడు, చాలా అసలు పరిస్థితి కండిషన్ బాగాలేదు, వెరీ సీరియస్ కండిషన్లో హాస్పిటల్ ఉన్నాడట. జైపాల్ రెడ్డి గారు ఆయన దగ్గర నుంచి ఫోన్ చేయించారనమాట. లాస్ట్ మినిట్లో వీళ్ళు అనౌన్స్ చేసే మూమెంట్లో ఆయన దగ్గర నుంచి ఫోన్ చేసి, భరసింహారెడ్డి గారు అక్కడే ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అందరు ఉన్నప్పుడు ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినట్ట, ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ఆయన, విపీ సింగ్ గారు, ఇది నా లాస్ట్ విష్ బాబు గారు, ప్లీజ్ జైపాల్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడని చెప్పించారంట. అని ఇంకా మా ఆయన అంతా చూసి, ఇదంతా ఎందుకు మీకు ఇంత ప్రెషర్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి, అన్న ఇచ్చేయండి, మీకు ఇంత ప్రెషర్ ఎందుకు, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు కదా, మీకు ఎందుకు ఇంత ఇబ్బంది, ఎందుకు ఇచ్చేయండి అని చెప్పేసి వచ్చేసాడు. సో అట్లా ప్రిన్సిపుల్స్ ఉన్నటువంటి వ్యక్తి అనమాట ఆయన. నాకేం వద్దు, నేను పోటీ చేయను అని చెప్పి ఓ పక్క చెప్పిస్తాడు నాకు ఫోన్ చేసి రోజు, రాజ్యసభ ఇస్తేచ్చారని. మళ్ళీ ఓ పక్కనేమో లేదు నాకు టికెట్ కావాలని ఓ పక్క నుంచి అడుగుతున్నాడు. సో ఈ డ్రామాలన్నీ మనకు రాజకీయాల్లో ఇంత పెద్ద డ్రామాలు ఉంటాయని మాకు తెలియదు. సరే ఆయన నెక్స్ట్ డే అదంతా అయిపోయినాక ఇంటికి వచ్చిర్రు. ఇంటికి వస్తే ఇక నేను నాకు పెద్ద అంటే నాకు కోపం వచ్చిండింది అప్పటికే, పెద్ద నచ్చలేదు. సరే తర్వాత వచ్చి మాట్లాడి ఇంకా సరే ఏదో అన్నట్టు ఇంకా సరే వెళ్ళిపోయింది. దాని తర్వాత కంటెస్ట్ చేసిండు. అప్పుడు కంటెస్ట్ చేసినప్పుడు మేము కొన్ని రోజులు పోలేదు, ప్రచారానికి కూడా పోలేదు, నేను అసలే పోలేదు. లాస్ట్ ఇంకా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి చెప్పిన తర్వాత, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు సాంగీస్, వాళ్ళ ద్వారా చెప్పించి రోజంతా పోరు, వాళ్ళు వచ్చి ఎంబడబెట్టి తొలుకొని తీసుకుపోయి జైపాల్ రెడ్డి గారు కల్పించి చేయండి చేయండి అని చెప్పి కల్పించి మాట్లాడిన తర్వాత అప్పుడు చేస్తే, అప్పుడు నేరుగా గెలిచినారు ఆయన, మేమందరం సపోర్ట్ చేసినప్పుడు. ఇక అప్పటి నుంచి నడుస్తూ ఉంది. అది అయిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినాయి, అప్పుడు నేను ఓడిపోయినా నేరుగా. అప్పుడు భీముడు గెలిచి, గట్టు భీముడు గెలిచాడు 2004లో. ఆ 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఓడిపోయినప్పుడు ఫుల్ పని చేసి అన్ని ఉద్యమాలు చేసి అన్ని చేసిన 4లో టికెట్ రాకుండా అడ్డుపడ్డాడు, అందుకోసమే. అది టీఆర్ఎస్కి వెళ్ళేలాగా ఆయన ప్రయత్నం చేశాడు ఆ రోజు. ఆ టికెట్ టీఆర్ఎస్ బోర్డింగ్కి చేసింది జైపాల్ రెడ్డి గారు కావాలని. సో ఆ రోజు జైపాల్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి మనుషులు ఎవరు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ, ఈమె రాజశేఖర రెడ్డి మనిషి, రాజశేఖర నాది, పక్కల చెల్లా వెంకట్రామరెడ్డిది, పులివీరన్నది, జూపల్లి కృష్ణారావుది, దామోదర్ రెడ్డి, కూచుకుల దామోదర్ రెడ్డి, నాగర్కర్నూలు, జడ్చర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, 6 సీట్లు టీఆర్ఎస్కి ఇప్పించినారు. మా 5 ఏరి ఏరి. ఇక చెప్తారు, ఇక మా ఫాదరు నాకు లంక పెట్టేసిండ్రు. తండ్రి కన్నా ఏమను, కూతురు కన్నా, ఎవరికన్నా ఒకటి వదలాలి టీఆర్ఎస్. అంటే మీరు ఎవరో ఎవరు ఖచ్చితంగా ఇద్దరు ఉండకూడదు అంతే. మా ఫాదర్కి నాకు లింక్ ఏముంది అక్కడ, ఆయన పాలిటిక్స్, ఆయనకి సంబంధం, ఆయన ఫ్యామిలీ మా ఫ్యామిలీ డిఫరెంటు. అక్కడ లింక్ పెట్టించిండు. లింక్ పెట్టిస్తేనైనా మా ఫాదర్ పెద్ద ఆయన, ఆయన టికెట్ నేను ఇచ్చేయడం ఎందుకు, ఇచ్చుకోండి అని చెప్పిన నా దగ్గర టీఆర్ఎస్కి ఇచ్చిండ్రు. అట్లా ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసిన. అట్లా అప్పటి నుంచి ఇప్పటిదాకా నా ఎంట వదులుతలేడు, నా ఎంట వడ్డాడు,
కచ్చబట్టి నా ఇంటబడి అరుణమ్మ ఓడిపోవాలి అరుణమ్మ ఓడిపోవాలని ఆ రోజు టికెట్ ఇప్పకుండా చేసి ఉండి కంటెస్ట్ చేయకూడదు అని ఇండిపెండెంట్ చేసి వస్తే తర్వాత కంటిన్యూగా గెలిచినాం. తర్వాత ఎంపీగా ఉండొద్దని భవిష్యత్తులో ఎప్పుడు ఎంపీలో మేము ఉండకూడదని డీలిమిటేషన్లో గద్వాల్ని అలంపూర్ని నాగర్ కర్నూలు వేయించిండు. మామునార్ పార్లమెంట్లో ఉన్న మా రెండు కాన్స్టిట్యూన్సీలను తీసి నాగర్ కర్నూలకి వేయించిండు. సో అంత అంటే ఎన్నడైనా వీళ్ళు నాకు థ్రెట్టే. నేను అన్న ఆ రోజే భూమి మీద ఉండిపోం కదా, ఎప్పుడోసారి పైకి పోతాం కదా అందరము, తన ఒక్కని కోసం ఇంత కక్ష అవసరమా, తన దీనికోసం ఇంత కక్ష అవసరమా అంటే మహబూబ్నగర్ అంటే ఓన్లీ జైపాల్ రెడ్డే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. పోనీ అయినా మహబూబ్నగర్కి ఏమైనా చేసినవనైనా నేను ఎత్తున పెట్టుకొని ఊరేగుతారు అందరు, నిజంగా ఏమైనా చేసి ఉంటానన్న. మహబూబ్నగర్ జిల్లాకు చేసిందేమీ లేదు, ఏ ఒక్క లీడర్ని ఎదగని ఇచ్చింది లేదు, ఒక లీడర్ని తయారు చేసింది లేదు. ఇన్నేళ్ళు ఆయన రాజకీయ జీవితంలో అందరినీ మట్టు పెట్టే దబితే ఎవరిని చేసింది, ఎవరికి చేసింది ఏమీ లేదు. ఆయన అందరి వల్ల ఆయన లాభం పడాలి, ఆయన బాగా కావాలి, కాదప్ప ఇంకెవడు బాగా కాకూడదు. మా ఫాదర్ ఉన్నంతకాలం మా ఫాదర్ని కూడా అట్నే చేసిండు. మా ఫాదరు ఎందుకంటే ఇక వాళ్ళు చాలా దగ్గర, మా నాన్న ఆయన కంటే పెద్దోడు, ఆయన కానీ ఈయన ఎవరిని ఎదగనీలే. మా నాన్న నిలబడొచ్చు కదా పార్లమెంట్కి, ఈ పార్లమెంట్లో ఆయన అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చి నిలబడ్డాడు, కానీ మరి మా ఫాదర్ నిలబడలేదు. అట్లా ఎవరిని ఎక్కడెక్కడ ఇది చేసుకుంటూ పోవాలని అట్లా క్రష్ చేసుకుంటూనే ఈయన పైకి పోయిండు అక్కడ దాకా. అంటే రాజకీయాల్లో ఒకరిని తొక్కుతూనే ఇంకొకరు పైకి పోతామనేది ఆయన చూపించింది అనమాట. అందుకే ఇట్లా రాజకీయాలు ఉన్నాయి. సరే, మేము ప్రజా జీవితంలో ఉన్నాము, పదవుల కోసమే అని లేము. ఈరోజు ఆయన ఎంత కుళ్ళు చేస్తే అంత కుళ్ళు, మొయినసారి గెలవాలి ఈసారి నిలబడేటటువంటి ధైర్యం కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది ఆయనకు. పోటీ చేసే ధైర్యం కూడా చేయలేకపోయిండు. పార్టీ నుంచి ఆయన బాగుపడ్డాడు, ప్రజలకేం చేసింది ఏం లేదు, ఓన్లీ పవర్ అనుభవించిండు అంతే. ఆయన ఎక్కడ ఎవరికి చేసినోడు కాదు, ఏ పార్టీకి మేలు చేయలే, ఏ ప్రజలకు మేలు చేయలే, ఏ ప్రాంతానికి న్యాయం చేయలే, ఏ ప్రాంతానికి మేలు చేయలే. కేవలం స్వార్థపరుడు, తన స్వార్థం కోసమే రాజకీయాలు చేసిండు తప్ప ఈ దేశం కోసం కానీ, మా జిల్లా కోసం కానీ, మన ప్రజల కోసం కానీ ఏది చేసినటువంటి వ్యక్తి జైపాల్ రెడ్డి గారు కాదు. ఎందుకంటే పేరు గొప్ప, చాలా గొప్ప అనుకుంటారు అందరు పాపం తెలియని వాళ్ళంతా. ఆయన అసలు ఏందో ఎడనైనా జైపాల్ని పిలిస్తే ఎదురుగా కూడా మాట్లాడడానికి సిద్ధం. నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఒకటి ఆయన అబద్ధం ఉందంటే ఆయన వచ్చి నా ముందు చెప్పమనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.